అమరావతి విషయంలో సీఎం జగన్ మాట తప్పారంటూ ఫైర్ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. చెప్పింది చేయకపోతే రాజీనామా చేస్తానన్న జగన్ ఇప్పుడు రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారా అంటూ నిలదీశారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు చంద్రబాబు. ప్రజలను అడగకుండా రాజధానిని మార్చడానికి వైసీపీ ప్రభుత్వానికి అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వానికి తాను విధించిన 48 గంటల డెడ్లైన్ ముగియడంతో మరోసారి మీడియా ముందుకొచ్చారాయన. వైసీపీ నేతలు పిరికి పందల్లా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి నీచాతి నీచమైన రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజల్ని నమ్మించి ద్రోహం చేశారని వెన్నుపోటు పొడిచారంటూ ఆరోపించారు. మీరు ఎన్నికల ముందు ఏమి చెప్పారు? ఆ రోజు చెప్పిన మాట మీరు చాలా స్పష్టంగా అసెంబ్లీలో చెప్పారు, మీ నాయకులు చెప్పారు, మీరందరూ కూడా ప్రజలను నమ్మించారు. నమ్మించి ఈరోజు మోసం చేశారు, ద్రోహం చేశారు. 5 కోట్ల ప్రజలకు మీరు మోసం చేసి వెన్నుపోటు కొట్టే పరిస్థితికి వచ్చారు. ఓట్లు వేయించుకుని ప్రజలకు ద్రోహం చేయడం చాలా నీచం. ఎందుకు భయపడుతున్నారని అడుగుతున్నాను. ఆ రోజు మీరు ఏం చెప్పారు, ఏ విధంగా మాట తప్పారు, ఏ విధంగా మడమ తిప్పారు, ఏ విధంగా అబద్ధాలు చెప్పారు, ఏ విధంగా ప్రజలకు వెన్నుపోటు పొడిచారో ఒక్కసారి చూస్తే రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. విభజన సమయంలో ఏకపక్షంగా రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఈనాడు రాజధాని విషయంలో దానికంటే ఎక్కువ అన్యాయం జరిగిందన్నారు చంద్రబాబు. ఇలాంటి నాయకులకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని గుర్తు చేశారు. విజయవాడ గుంటూరు మధ్య రాజధాని పెట్టాలని అన్నారా లేదా అని ప్రశ్నించారు. చెప్పింది చేయకుంటే రాజీనామా చేసి వెళ్లిపోతామన్న మీరు ఇప్పుడు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేను చెప్పింది గాని చేయకపోతే మీరు నిలదీయండి, నేను రాజీనామా చేసి వెళ్ళిపోవాలా నాయకులు అన్నారు. ఇప్పుడు మీరు రాజీనామా చేస్తారా లేకపోతే అసెంబ్లీ డిజాల్వ్ చేసి మీ మీద మీకు నమ్మకం ఉంటే, మీ పార్టీ మీద మీకు నమ్మకం ఉంటే, మీరు చేసిన న్యాయం అని మీకు విశ్వాసం ఉంటే ఇమ్మీడియట్ గా మీరు ఎలక్షన్స్కి వెళ్ళండి. ప్రజలందరూ ఓటేస్తే నేనేం మాట్లాడనని చెప్పాను. అట్లా కాకుండా డ్రామాలు ఆడడం మానండి. ఈ నాయకులు చాలా మంది మనం చూసాం, విభజన సమయంలో ఇదే మరిగి చేశారు, తర్వాత అమరావతి విషయంలో కూడా ఇదే మరి మాట్లాడారు. ఎన్నికలు అవుతానే మాట తిప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేయడానికి సిద్ధపడుతున్నారు. వీళ్ళందరి యొక్క వంగి మాదకుల మరిగా తయారైపోయారు వీళ్ళంతా. విభజన జరిగినప్పుడు జగన్ ఒక మాట గట్టిగా మాట్లాడి ఉంటే ఈరోజు ఇంత అన్యాయం జరిగుండేది కాదన్నారు చంద్రబాబు. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలంటే ఈ ముఖ్యమంత్రి పారిపోయారంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. సీఎంకు ఆయన మీదే నమ్మకం లేదన్నారు. వైసీపీలో నీతి నిజాయితీలున్న నేతలంతా మీ నాయకుణ్ణి నిలదీయాలంటూ వైసీపీ ప్రజాప్రతినిధులకు హితవు పలికారు చంద్రబాబు. ఈ ముఖ్యమంత్రికి ఆయన మీదే నమ్మకం లేదు, ఈరోజు పారిపోయాడు ఎన్నికలంటే. ఎందుకు పారిపోవాలి? ఎప్పుడో చెప్పారు కదా, మా ఇంట బయట లేదు, మా వంశంలో లేదు, మేము ధైర్యంగా మాట్లాడతాం, చెప్పిన మాట నిలబెట్టుకుంటామని మాట్లాడారు కదా, ఎందుకు నిలబెట్టుకోవాలని అడుగుతున్నా. నీకు ధైర్యం ఉంటే ఎన్నికలు పోదాం, నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా, ఎన్నికల్లో చెప్తే మేమందరం గమ్మునుంటాం. అట్లా కాకుండా ఈ చేయడం మాత్రం ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదని చెప్పడని మీకు తెలియజేస్తున్నా. విశాఖకు ఏడాదిలో వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు చంద్రబాబు. అభివృద్ధి చేయకపోగా అరాచకాలకు పాల్పడుతుందని మండిపడ్డారు. భూకబ్జాల కోసమే విశాఖకు రాజధాని తరలిస్తున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు. విశాఖపట్నంలో ఉండే ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, నేను చూశాను మిమ్మల్ని ఉదుగు తుఫాన్లు, మీరు ప్రవర్తించిన తీరు, నేను ఒక పిలుపు ఇస్తే మీరు ఎంత నమ్మకంగా ముందుకొచ్చారు నా జీవితంలో మర్చిపోలేదు. కానీ ఆ రోజు అందరం కలిసి ఈ ప్రాంతంలో ఉంటుందని చెప్పి ఒక మాట ఇచ్చాం, ఆ మాట కోసమే మనం ప్రయత్నం చేస్తున్నాం తప్ప, రాష్ట్ర ప్రయోజనం కోసం పనిచేస్తున్నాం తప్ప ఇంకోటి కాదు. విశాఖపట్నంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలకైతే శ్రీకారం చుట్టామో ఆ కార్యక్రమంలో ఒక్క కార్యక్రమాన్ని కూడా ముందు తీసుకోలేకపోయారు, ఒక్క పని చేయలేకపోయారు. దీనికి సమాధానం చెప్పమని కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను.
అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. జగన్ సర్కార్ దీనికి సిద్ధమైతే తమ పదవులు వదిలేందుకు తాము సిద్ధమన్నారు చంద్రబాబు.